नमस्ते वेलकम टू ग्रेट तेलंगाना टीवी बीजेपी एमएलए ने पंजाब रैतन्नलु बट्टलूडदीसी कोट्टिन घटना देशव्याप्तंगा संचलनं रेपुतोंदी अन्नं पेट्टे रैतन्नलकु आत्मगौरवं उंटुंदी कदा रैतन्नलनु पाकिस्तान उग्रवादुलु कलिस्तान टेररिस्टुलंटू नोरु पारेसुकुंटुन्न बीजेपी नेतलनु वीर उतुकुडु उतकालनी डिसैड् अय्यारु असलु रैतन्नलु शांतिकामुलु कष्टपडि स्वेदं चिंदिंची पंटलु पंडिंचे रैतन्नलु इला दाडुलकु दिगे परिस्थिति तीसुकुवच्चिंदी केंद्र बीजेपी प्रभुत्वं कादा नालुकु नेललुगा ढिल्लीलो रैतन्नलु व्यवसाय नल्ल चट्टालनु रद्दु चेयालनी आंदोलनलु चेस्तुन्ना मोदी सर्कार चलिंचडं लेदु रैतुल उद्यमान्नि अणिचिवेयडानिकि बीजेपी प्रभुत्वं चेयनि कुट्र लेदु इक ढिल्लीलो आंदोलनलु चेस्तुन्न वारु रैतुलु कादनि देश द्रोहुलनि ఒక బీజేపీ నేత పిచ్చి వాగుడు వాగుతాడు ఇంకో బీజేపీ నేత అయితే ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులను ఉరితీయాలంటూ చిందులు తొక్కుతాడు ఇలానే పంజాబ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలితే ఓపిక నశించిన రైతన్నలు నడి బజార్లో బట్టలూడదీసి చితకబాదారు రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఏ బీజేపీ ఎమ్మెల్యేకైనా ఇదే శాస్తి జరుగుతుందని రైతన్నలు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చి పసుపు రైతులను మభ్యపెట్టిన బీజేపీ అభ్యర్థి అధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచాడు తీరా ఇప్పుడు నేను బాండ్ పేపర్లో బోర్డు తెస్తానని మాట ఇయ్యలేని అడ్డంగా బుకాయిస్తుండు ఇటీవల పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పడంతో అరవింద్ బండారం బట్టబయలైంది దీంతో నిజామాబాద్ జిల్లా రైతన్నలు నమ్మించి మోసం చేసిన అరవింద్ వెంటనే తమ ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు బోర్డు పోరాటంలో కలిసి రావాలని అల్టిమేటం ఇచ్చిండ్రు తెలంగాణలో పసుపు బోర్డును మానిఫెస్టోలో పెట్టి దగా చేసిన బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మరోసారి అక్కడి రైతులను మోసం చేసే పనిలో పడింది దీంతో నిజామాబాద్ పసుపు రైతులు మరింత మండిపడుతున్నారు బీజేపీ మానిఫెస్టో పేపర్లను కాల్చేసి తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కిండ్రు ఇక బోర్డుపై తమ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో అరవింద్ నిజామాబాద్లో రైతులకు కనిపిస్తే ఎక్కడ తన గుండుకు పసుపు రాసి ఊరేగిస్తారో అని భయపడి ఢిల్లీ పోయి దాక్కున్నాడు పోయినోడు ఊరకుండక ఇంట్లో చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని జిమ్ములు చేసుకుంటా పెద్ద తీస్మార్ ఖాన్లా టిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలను తిడుతూ పసుపు బోర్డు కంటే ఎక్కువ ప్రయోజనాలు కనిపించిన స్పైస్ బోర్డు తీసుకువచ్చిన అంటూ నంగనాచి కబుర్లు చెబుతూ రైతులను మరింత రెచ్చగొడుతుండు తమిళనాడు పసుపు బోర్డు సంగతి ఏంటని అడిగితే అక్కడ ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డిని అడగమంటూ ఎదురుదాడి చేస్తుండు అరవింద్ తీరుపై నిజామాబాద్ పసుపు రైతులు మండిపడుతుండ్రు పంజాబ్లో బీజేపీ ఎమ్మెల్యేను రైతన్నలు బట్టలూడ తీసుకొట్టినట్లు ఇక్కడ బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి బ్యాండేసిన బోడగుండోడు కనిపిస్తే బట్టలూడ తీసుకొట్టడానికి పసుపు రైతులు సిద్ధంగా ఉన్నారని టాక్ ఓ గుండన్న పొరపాటున కూడా నిజామాబాద్ కు రాకు వస్తే పంజాబ్లో మీ బీజేపీ ఎమ్మెల్యేకు పట్టిన గతే నీకు కూడా పడుతుందని నెటిజన్లు అరవింద్ కు సలహా ఇస్తున్నారు మొత్తంగా నిజామాబాద్లో అరవింద్ కనిపిస్తే పసుపు రైతుల చేతిలో బడిత పూజ ఖాయమని నిజామాబాద్ ప్రజలు అంటున్నారు